బిజినర్ తరపున మొట్టమొదట టెక్నిక్ ఏంటంటే రిలాక్సేషన్ థెరపీ అంటాం. అంటే జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ అనే టెక్నిక్ కండరాలని, మనసుని, శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవడానికి వీలవుతుంది. పై నుదుటి నుంచి పాదాల వరకు ప్రతి కండరాన్ని టైట్ చేసి డీప్గా గాలి పీల్చుకుని వదిలేటప్పుడు ఆ టైట్నెస్ని ఫీల్ అయ్యి వదిలి బిగించినప్పుడు టైట్నెస్ని ఫీల్ అయ్యి వదిలేటప్పుడు రిలాక్సేషన్ ఫీల్ అయితే ఆ కండరాలన్నీ కూడా, మనసు కూడా, శరీరం కూడా హాయిగా రిలాక్స్ అవుతుంది. ఇది రెండు పూట్ల చేయాలండి. ఏ వ్యక్తి అయినా సరే మారడానికి ఇది చాలా అవసరం. భూమి దున్నుతోనే కానీ విత్తనాలు నాట్లేయడం, జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ రోజు చేయకపోతే మార్పులు పూర్తిగా రావు, రిలాక్సేషన్ రాదు, యాంగ్జైటీ తగ్గదు, టెన్షన్ తగ్గదు, భయం తగ్గదు, గుండెతోటి తగ్గదు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ వల్ల ఇక తలనొప్పి దగ్గర నుంచి బాడీలో ఎన్నో జబ్బులు దగ్గుతాయి. కడుపులో మంట దగ్గుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, తలనొప్పి దగ్గుతుంది, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, రకరకాల జబ్బులు అంటే 200 జబ్బులకి ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది మొదలు పెడతాను. తర్వాత ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఆలోచన కంట్రోల్ చేసుకునే విధానం ఏమంటారంటే థాట్ స్టాపింగ్ అంటారు. ఆలోచనలు ఎక్కువ తెచ్చుకుని ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడం స్టాప్ అని గట్టిగా అరిచే పద్ధతి ఒకటి. రెండో పద్ధతి ఆలోచనలు ఎక్కువ తెచ్చుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని అలా వదిలే పద్ధతి ఒకటి. మూడోది ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడల్లా చిన్న ఎలక్ట్రికల్ షాక్లకు ఎలక్ట్రో థాట్ స్టాపింగ్ కన్వర్షన్ ఎవర్షన్ ఎవర్సన్ మిషన్ పెట్టి చేసినప్పుడు ఆలోచన కంట్రోల్ చేయడం ఇలా పద్ధతి. దీని ఏమంటారు అంటే థాట్ స్టాపింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఇట్స్ డిపెండ్ అప్ ఆన్ క్లాసికల్ కండిషనింగ్ పావ్లోవ్ కండిషనింగ్ థియరీ మీద. అలాగే ఇంకా రకరకాల రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ అని ఇటువంటి టెక్నిక్స్ అన్ని కూడా బీఆర్ తరపున ఎక్కువ యూజ్ చేస్తుంటారు. రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అంటే నువ్వు నెగిటివ్గా రీఎన్ఫోర్స్ అయితే భయాలు టెన్షన్స్ వస్తే, పాజిటివ్గా రీఎన్ఫోర్స్ అయితే ఆ ఏదైతే మజా ఉందో మజా పెరుగుతుంది, గొప్ప అయిపోతాం. అండ్ ఆల్సో డీసెన్సిటైజేషన్ థెరపీ అంటాం. నువ్వు దేనికి సెన్సిటివ్గా ఉన్నావు, దేనికి సున్నితత్వంగా ఉన్నావు, దేనికి భయపడుతున్నావు, దేనికి కోపడుతున్నావు, దా సున్నితత్వాన్ని తగ్గించడం కోసం సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ అంటాం. అదే పద్ధతి అది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే నువ్వు మైక్ దగ్గరికి వచ్చినట్టే సెన్సిటివ్గా ఉన్నావు, గుండె ఎడవైపు నుంచో కుడివైపు నుంచో డౌట్ వచ్చింది, నువ్వు సెన్సిటివ్గా ఉన్నావు అని అర్థం. డీసెన్సిటైజేషన్ అంటే అదే మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సున్నితత్వాన్ని కోల్పోతావు, ఇప్పుడు నీకు భయం లేదు, ధారాళంగా మాట్లాడగలుగుతావు. ఎగ్జామినేషన్ అంటే నీకు టెన్షను, సున్నితత్వంలో ఉన్నావు. ఎగ్జామినేషన్ డీసెన్సిటైజ్ చేస్తే ఫియర్ని ఆటోమేటిక్గా నువ్వు రాటు దేలి పోతావు. అంటే ఎగ్జామినేషన్ భయం తగ్గిపోతుంది. అసలే దగ్గరకు వచ్చేసి నీ పరీక్షలు, అందరికీ పరీక్షలు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, భయాలు స్టార్ట్ అయిపోయింది. ఇవన్నిటితో ఏమొస్తుంది నీకు ఫీవర్ వస్తుంది, నిజంగా ఫీవర్, ఎగ్జామ్ ఫీవర్ కాదు, నిజంగా ఫీవర్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, నిద్ర పట్టదు, గుండెతోడ భయాలు, ఆందోళన, నోట్లో పుళ్ళు, స్ట్రెస్ అల్సర్స్ అంటాం. ఇవన్నీ కూడా న్యూరోటిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి వస్తాయి. న్యూరోటిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరికీ ఈ జబ్బులన్నీ వచ్చుకొచ్చుంటాయి. వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేస్తారు, వాళ్ళు ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళు ఎక్కువ బియ్యం తింటారు, వాళ్ళు ఎక్కువ గోడను గోకేసుకుని తినేస్తారు, శుద్ధ మొక్కలు తినేవాళ్ళు. వైజాగ్ అంటే నాడు ఎంతోమంది డ్రగ్స్ కానీ, ఆరు లేదర్ కొట్టే ఆల్కహాల్ కానీ, లేదర్ కొట్టే స్మోకింగ్ కానీ, నైల్ రిమూవర్స్ స్మెల్ చేయడం కానీ, ఫెవికాల్ స్మెల్ చేయడం కానీ, పెట్రోల్ స్మెల్ చేయడం కానీ, ఈనాడు హైదరాబాద్, వైజాగ్ విజయవాడ అన్ని చోట్ల కూడా నెంబర్ ఆఫ్ పిల్లలు ఇప్పుడు 5-7 ఏళ్ళ వయసు నుంచి పెద్ద వయసు వరకు అడిక్ట్ అయిపోతారు. ఇదంతా కూడా ప్రవర్తనే. ఈ ప్రవర్తన నుంచి బయట తీసుకొచ్చే పద్ధతిని బిహేవియర్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటారు, ఆర్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఒక ప్రవర్తన ఎలా వచ్చిందో ఆ ప్రవర్తన అలా తీసేయడం అనమాట. అండ్ ఆల్సో బిహేవియర్ మాడ్యులేషన్ టెక్నిక్ బిహేవియర్ థెరపీతో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇద్దాం. ఈ సమస్యకి ఇది కారణం అనే విషయం తెలిస్తే చాలా ప్రాబ్లం తగ్గిపోతాయి. బిఆర్ మాడిఫికేషన్ బిఆర్ థెరపీని యాక్ట్ చేసిన ఇంకో పద్ధతి అంటే దాని పేరు సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ టెక్నిక్స్ అన్నిటి వల్ల ఏంటంటే డిప్రెసివ్ బిహేవియరు, యాంగ్జైటీ డిజార్డర్ బిహేవియరు, టెన్షన్ బిహేవియరు, సిగ్గర్ధనం బిహేవియరు, న్యూరోటిక్ బిహేవియరు, భయాలతో కూడిన ఫోబిక్ బిహేవియరు, ఈ బిహేవియర్ అన్ని పోతే, భయాలన్నీ పటాపంచలైపోతే మీలో వ్యక్తి మహానుభావుడు అవుతాడు. చాలా మంది సక్సెస్ అవగాల శక్తి అంటే కూడా ఈ భయాలతోటే వెనకబడతారు. భయపడ్డం అంటే కింద పడ్డం, ఫియర్ అంటే ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్రిడైజ్ రియల్ అని.
అంటే నువ్వు ఊహించుకుని భయపెడుతున్నావు, నువ్వు ఊహించుకుని భయపెడుతున్నావు. ఊహల కారణంగా నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఊహలు పాజిటివ్ మార్చుకుంటే సక్సెస్ వస్తుంది, నెగిటివ్ మార్చుకుంటే పూర్తిగా నువ్వు నట్టేట పెడతావు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్. పిల్లల పట్ల కాబట్టి, కుటుంబం పట్ల కాబట్టి, సమాజం పట్ల కావచ్చు, అమ్మ పట్ల కావచ్చు, నాన్న పట్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ తోటి పైపైకి వెళ్తాం, నెగిటివ్ థింకింగ్ తోటి నట్టేట ములుగుతాం. కాబట్టి నువ్వు నెగిటివ్గా ఆలోచించినప్పుడల్లా నీకు సమస్య వస్తుంది, నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడల్లా ఆ సమస్య నుంచి బయటపడడం ఇలా వస్తుంది. ఎనీథింగ్ డూ ఇట్ ఆర్ డై అంటుంటారు, డూ ఆర్ డై. డూ ఆర్ డై కాదండి, డూ బిఫోర్ డై అని. అయితే బతుకులు అయితే చావు కాదండి, డూ బిఫోర్ డై. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే చచ్చేలోపల సాధించు. ఈ సమాజంలో నీ స్థానం అంటే తెలుసుకో, ఈ ఊర్లో నీ స్థానం అంటే తెలుసుకో, నీ కుటుంబంలో నీ స్థానం అంటే తెలుసుకో. ఎంతే ఒట్టడింత పైకలే వస్తున్నాయి, వస్తున్నాయి జగన్నాథ చక్రలో వస్తున్నాయి, వస్తున్నాయి అంటే అది ఊపు వస్తుందండి ఆటోమేటిక్గా, తెలియకుండానే గొప్ప శక్తిని ఇస్తుంది అది బిహేవియర్. సార్ వస్తున్నాయి సార్, జగన్నాథ గారు ప్లీజ్ సార్ మీరు ఆపండి సార్ నేను కూర్చుంటానంటే ఇది నెగిటివ్ ఊపు. వీడు ముందుకు వెళ్ళలేడు, బద్దకిష్టు స్వామరి, టీవీ చూస్తూ కూర్చుంటాడు, సెల్ ఫోన్లో ఆడుతూ కూర్చుంటాడు. సెల్ ఫోన్ గేమ్లు అంటే బాగా ఇష్టం అమ్మ ప్రేమ కంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో అన్ని వారికి తెలుసు చదువు కంటే. 24 గంటలు టీవీ చూడడం అలవాటు అది బిహేవియర్. 24 గంటలు నెట్లో కూర్చోడం, ఇంటర్నెట్ అంటే వంటర్నెట్ తొంటర్నెట్ ఫోనోగ్రఫీ చూస్తాడు. నెట్ అంటే వల ఇంటర్నెట్, నెట్ అంటే వల వల్ల కొంచెం గిలగల గిలగల కొట్టుకుంటాడు అది అలవాటు. ఈ అలవాటు నుంచి బ్రేక్ చేస్తే తప్పించి నిజమైన జీవితం నీకు రాదు. నీకు ఎంత అవసరం అంత ఇంటర్నెట్లోకి వెళ్ళు, నీకు ఎంత అవసరం అంత టీవీ చూడు, నీకు ఎంత అవసరం అంత వాట్సాప్కి వెళ్ళు, నీకు ఎంత అవసరం సెల్లని ఎలా వాడాలి, సెల్లని సెల్ ఫోన్ అయిపోయింది, ఇప్పుడు హెల్త్ ఫోన్ అయిపోయింది, డేంజరస్గా చచ్చూరుకుంటున్నాం. ఉప్పులా వాడాలి, ఎక్కువ వాడనే ప్రాబ్లమే, తక్కువ వాడనే ప్రాబ్లమే. ఇటు నుంచి విసిరుగాలితే అటు నుంచి కిసిరుగాలు వస్తున్న తర్వాత క్లియర్ కాదు లవ్ అఫైర్స్. సో ఇవన్నీ అలవాట్లే. ఈ అలవాటు నుంచి బయటపడి తీసుకురావడం బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అంటే, ఈ అలవాటు నుంచి బయట తీసుకురావడం అంటే బిహేవియర్ థెరపీ అంటే, నీ ప్రవర్తన గొప్పగా ఉండేటట్టు చెయ్యాలంటే, జీవితంలో అత్యంత గొప్పగా ఎదగాలంటే నీ ప్రవర్తనని మార్చే టెక్నిక్స్ నువ్వు ఫాలో అవ్వు, దాంట్లో ఎక్స్ట్రాడినరీ శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సో ముందు ఏం చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆలోచన నెగిటివ్ అయితే నీ నోటంటే నెగిటివ్ మాటలు వస్తాయి, నువ్వు చేసే పనులన్నీ నెగిటివ్ పనులే చేస్తావు, నీ అలవాట్లన్నీ నెగిటివ్ అలవాట్లే వస్తాయి. ఆటోమేటిక్గా నీ క్యారెక్టర్ అంటే నెగిటివ్ క్యారెక్టర్. వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వగలిగే శక్తి ఉండవు కూడా, నువ్వు చిన్న కలెక్టర్ అవ్వడం మార్చి బిల్లు కలెక్టర్ అవుతావు. నీ ఆలోచనలు పాజిటివ్ అయితే నేను ఏమిటంటే పాజిటివ్ మాటలు వస్తాయి. నీ చేతలు పాజిటివ్ చేతలు, నీ అలవాట్లు పాజిటివ్ అలవాట్లు, నీ వ్యక్తిత్వం పాజిటివ్ వ్యక్తిత్వం, నీ భవిష్యత్తు అనేది పాజిటివ్ భవిష్యత్తు. ఎవరైతే అమరావతి నిర్మించడానికి చెల్లి కావలేదండి చంద్రబాబు నాయుడికి, ఒకటి ఆలోచన, ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది, ఉన్నది ఒకటే ఆలోచన. డబ్బులు ఏమి లేవు, అలాగే కేసీఆర్ దగ్గర ఏమి డబ్బులు లేవండి, ఒక ఆలోచన. తెలంగాణ నాకు కావాలనే సంకల్ప బలం నాకు కావాలన్నది ఒక ఆలోచన, తెలంగాణ వచ్చింది ఒక ఆలోచన, 30 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అమరావతి వస్తుంది ఒక ఆలోచన. కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఆటోమేటిక్గా ఆలోచన అది పాజిటివ్ అయితే మన లెటర్లకు వస్తాయేంటి, ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ ఉండని అంత సీను లేదులే అన్నారా, అది కూడా ఆలోచనే, పెద్ద బుడకు చిన్న కన్నం పెట్టినట్టు అవుతుంది. సో నువ్వు ఎటువంటి ఆలోచనలో ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోలే తప్పించి మనసుల్ని మార్చడం ప్రయత్నించడం కాదు. నీ జీవితాన్ని ఏది సర్వనాశనం చేస్తుందో, నీ జీవితానికి ఏది ఉపయోగమో అవి పక్క పక్కన పెట్టుకుని వేరే చేసుకుంటే ఫైనల్గా మన పిల్లలందరూ గొప్ప వాళ్ళు అవుతారు, మహానుభావులు అవుతారు, కుటుంబ సభ్యులందరూ బాగుంటారు, భార్య భర్త దెబ్బలాటలు తగ్గుతాయి, అత్తాపాడల మధ్య గొడవలు తగ్గుతాయి. ఎప్పుడు చూసినా సరే యూఆర్ ద కరెక్ట్, ఎస్ బాగా చేసావు అని ఒక చిన్న ఎప్రిషియేషన్, అభినందన, ఎప్రిషియేషన్, స్తుతి. విష్ణు సహస్రనామం విష్ణు స్తుతి, వీసారులు విష్ణుమూర్తులు పోవడు, శివస్తుతి శివుని పోవడు,
హనుమాన్ చాలీస 40 సార్లు హనుమంతుని పౌడు హనుమాన్ హనుమాన్ ఇస్ ఇండియన్ హనుమాన్ సూపర్ మ్యాన్ ప్రిషియస్ లలిత సహస్రనామం 1000 సార్లు అమ్మవారి పొగడు పొగడపోతే దేవుళ్ళే పడ్డా లేదంట నీ పిల్లమంత నీ కొడుకంత నీకు నువ్వు పడుకుంటే గ్రేట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నేను ఎవరో పాడిన మనుషులు లేరు ఎస్ ఐ డన్ ఐ డిడ్ గుడ్ జాబ్ అదంతా బిహేవియర్ లోకి వస్తుంది ఇంత గొప్ప పని చేస్తే నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అన్నవా అది బిహేవియరే నువ్వు నిరాశకు గురవుతున్నావు నిస్పృహకు గురవుతున్నావు భారతీయత టైంలో అర్జునుడు కూడా నిరాశకు గురాడు నిస్పృహకు గురాడు అర్జునుడు విషాద యాగం దాని నుంచి డిప్లొమాటాన్ని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాడండి మొక్కను నవ్వేటట్టు తీసుకొచ్చాడు బ్లోజం కర్మయోగ విషాద యాగం చాప్టర్ నుంచి కర్మయోగ చాప్టర్ జస్ట్ డూ ఇట్ నైట్ అడ్వర్టైజ్మెంట్ జస్ట్ డూ ఇట్ చేసుకుంటూ చేసుకుంటూ పో ఆటోమేటిక్ గా ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావాలంటే నీ ప్రవర్తనలో ఆలోచనలో నువ్వు అనుకునే విధానంలో నీ చూసే దృష్టిలో మార్పు రావాలి ఆటోమేటిక్ గా తెలియకుండా నీ జీవితం గొప్ప స్థాయికి వెళ్తుంది ఆ గొప్ప స్థాయికి వెళ్ళాలంటే నువ్వు ఈ ప్రవర్తనని మార్చుకుని నీ జీవితాన్ని గొప్పగా మార్చుకుని నీ లైఫ్ని గొప్పగా మార్చుకో వచ్చే శనివారం మీరు ఎవరెవరైతే నేను మెయిల్స్ ఎస్ఎంఎస్లు పెట్టారో దానికి అనుగుణంగా ఇంకో ప్రోగ్రామ్ చేస్తాం మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ క్రాంతికారు ఆల్ ది బెస్ట్ పాటు అబద్ధాలు ఆడడం దొంగతనం భయం డిప్రెషన్ యాంగ్జైటీ సెల్ మేనియా వాట్సాప్ ఫేస్బుక్ ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా మొండితనం తన మాటే నెగ్గాలనడం కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్ హైదరాబాద్ 9393112021 వైజాగ్ 9440633610 వెబ్సైట్స్ www.rantikar.com www.vidhata.in www.rantikar.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును మీ పిల్లల 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్ మైండ్ పవర్ సెల్ఫ్ హిప్నోటిజం స్ట్రెస్ మేనేజ్మెంట్ బెటర్ పేరెంటింగ్ స్టడీ టెక్నిక్స్ ఆల్ఫా మైండ్ పవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిహేవియర్ మోడిఫికేషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు స్కూళ్లు కాలేజీలు రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ 9393112021 వైజాగ్ 9440633610 వెబ్సైట్ www.krantikar.com www.vidhata.in www.krantikar.blogspot.in తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును విద్యా వ్యాపార సంస్థలు